హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జేహెచ్ఎంసీ ఎన్నికలకు తెరబడింది. టీఆర్ఎస్ 55 నుండి 56 స్థానాలకు, ఎంఐఎం 44 స్థానాలకు, బీజేపీ 48 స్థానాలకు, కాంగ్రెస్ అతి స్వల్పంగా 2 స్థానాలకు కైవసం చేసుకున్నాయి. ఇక జేహెచ్ఎంసీ ఎన్నికల్లో నేను ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకటి ఏదైతే సీమాంధ్ర సోదరులు అత్యధికంగా ఉండే కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో అత్యధికంగా అందరూ బీజేపీ గెలుస్తుంది అనుకున్నారు, కానీ అనూహ్యంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఇక రెండవది, వాస్తవానికి గత పార్లమెంట్ ఎలక్షన్స్లోనే మనకు తేలిపోయింది ఏంటంటే, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 3 నియోజకవర్గాల నుండి, నగరంలో ఉండే ఈ 3 నియోజకవర్గాలు, ఐ మీన్ జేహెచ్ఎంసీ పరిధి కూడా ఈ 3 నియోజకవర్గాలనే అత్యధికంగా ఉంది. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో, అంటే 2019 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందలేదు. సికింద్రాబాద్ నుంచి బీజేపీ, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎంఐఎం, ఇక మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అంటే అంటే ఈ స్థానాల్లో టీఆర్ఎస్కి ఓటు బ్యాంకు ఆల్రెడీ కొరవడింది. అంటే గతసారి టీఆర్ఎస్ పార్టీ 99 స్థానాల్లో గెలుచుకున్నది వాస్తవమే అయినప్పటికీ, 2019 వచ్చేసరికి ఇక్కడి ఓటర్లలో టీఆర్ఎస్ పార్టీ పైన కొంతమేర వ్యతిరేకత వచ్చిందని చెప్పాలని చెప్పింది. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ ఇంత మేర సాధించడం అంటే అది చేసిన పనులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక నుంచి అయినా వచ్చే ప్రతి పాలకులు, ప్రతి రాజకీయ పార్టీ మతాలకు అతీతంగా శాంతి భద్రతలతో అభివృద్ధి వైపు పాలన కొనసాగించాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ విశ్వనాథ్.